హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది తెలుగులో కనల్ కందన్ మాస్టర్ ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఇంకా మరిన్ని విశేషాలు ఆయన మాటలో తెలుసుకుందాం. మాస్టర్ తలైవా. నమస్తే నమస్తే. చిరంజీవి గారు, బాలకృష్ణ, వెంకటేష్ గారు, నాగార్జున, ఫైట్ సీన్స్ లో ది బెస్ట్ హీరో అండి ఎవరని చెప్తారు? అదే లాక్ పెడతారు సార్, ఎవరు బాగా చేస్తారు ఎవరు చేయలేదు అని సెకండరీ సార్. ఎలా బాగా చేయను అనుకున్నాను, అది బాగా చేయాలి చేపిస్తుంది ఫైట్ మాస్టర్. సో పోనీ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఎవరు ఎక్కువ రిస్క్ తీసుకుంటారు ఫైట్స్కి? యాక్చువల్గా చిరంజీవి సార్ వందు రిస్క్ భయంకరంగా తీసుకున్నారు, బాలకృష్ణ గారు చేస్తున్నారు యాక్చువల్. ఎందుకంటే బాలకృష్ణ గారు కొంచెం లావుగా ఉంటారు, లెజెండ్. ట్రైన్ కొట్టినప్పుడు కార్లో పైకి సుమో పైకి వెళ్తుంది కదా, అది సుమో రొటేషన్ అవుతుంది, అది మీద కాల్ పెట్టి రావాలి కేబుల్లో. అది మీరేనా? అప్పుడు సుమో కార్ కన్నీ వీళ్ళు పెట్టేసేసి రోప్ లో తాడుకుండి లాగేస్తారు. లాగేసినప్పుడు సార్ కొంచెం కేర్ఫుల్ అండి సార్ గ్రేట్. సో ఇప్పుడు ఈ హీరోస్ అంతా ఓకే సార్, బాలకృష్ణ గారి ఫైట్స్ అంతా కూడా చాలా అంటే చాలా కామెడీగా ఉంటాయి. కొన్ని కొన్ని తొడగొడితే ట్రైన్ ఆగిపోవటం, తొడగొడితే కుదిలు విజిల్స్ వేస్తే సుమోలు కింద నుంచి పైకి లేవటం, కొన్ని కామెడీ ఫైట్స్ బాగా మీరు కంపోజ్ చేస్తారు కదా. అది మీరు చేయకపోయినా మీరు చెప్పారు ఇప్పుడు ఒకటి లెజెండ్ లో ఇలా సుమో తిరిగి 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 ఎస్పెషల్లీ కామెడీ ఫైట్స్ కొంచెం ఆయనకు పెట్టాలనిపిస్తుందా బాలకృష్ణ గారికి? లెజెండ్ ఇంట్రెస్ట్ అంతా ఇది సో లవ్ కి మూవీ చేశారు కదా, గోపిచంద్. గోపిచంద్ పిచ్చారు, గోపిచంద్ చాలా పిచ్చారు, వెరీ గుడ్. ఇక్కడే పుట్టినాడు కదా, తమిళ బాగా మాట్లాడతారు. లౌక్యం పిచ్చర్లో అది ప్రతి ఆర్టిస్ట్కి ఉన్నారు కదా ప్రతి, అంత క్యారెక్టర్ క్లైమాక్స్ వరకు మూవ్ అవ్వలేదు. క్లైమాక్స్ లాక్ అయింది, నేను డిస్కషన్ వెళ్ళాను. అప్పుడు నేను రైటర్ దగ్గర మాట్లాడాను, శ్రీవాసే నాన్నే అని కరెక్ట్ వెళ్ళలేదు నాన్నే నా వాసు వాసు ఈ క్యారెక్టర్ వంద క్లైమాక్స్ వచ్చేస్తే బాగుండేది, అదన దగ్గర కన్విన్స్ చేసి మనం చేద్దాం అప్పుడున్నా. అలా ఉంది అప్పుడు ఎదుగు బ్యాక్డ్రాప్, ఏదో ఎదురు కొత్త బ్యాక్డ్రాప్ కావాలి సార్, లెజెండ్ బ్యాక్డ్రాప్ పెట్టి సూర్యుడు చంద్రుడు మీ దిల్లే సాంగ పుట్టు సినిమా చూసాను పృథ్వీరాజ్, అది పెద్ద హిట్ అయింది కదా. పెద్ద హిట్ అన్న పృథ్వీరాజ్ వస్తారు వచ్చి, మాస్టర్ బాగా తమిళ మాట్లాడతారు ఇక్కడ, మాస్టర్ అదేమైనా బాలిష్ట ఫ్యామిలీ చంపేస్తుంది ఇది సార్, నిజంగా టెన్షన్ దా నాకు. ఎందుకు బాలకృష్ణ ఫ్యాన్స్ కొడతారన్నా? అదే లాగా షాట్లు పెడతాను చూడండి, అంత వాకింగ్ అంత అదే నైఫ్ అంత ఇది మణి బెల్ట్స్ ఎల్లాం సినిమా వస్తుంది ఇది అంత వాకింగ్. బాలకృష్ణ గారు ఏమైనా కాల్ చేశారు ఆ సినిమా చూసి? ఆఫ్టర్ రిలీజ్ ఉంది, రిలీజ్ అయితే పెద్ద హిట్ అయింది. హిట్ అవ్వడప్పుడు ప్రతిరోజు సెకండ్ ఇస్తారు సార్ ఎన్న చేద్దాం ప్రతిరోజు ఎన్నో, అది కొంచెం బాలసార్ కోపం వస్తుంది సార్. ఇల్లమ్మా ఇల్ల మాస్టర్ నా ముందుకి ఇల్లుకి ఇచ్చే ఇల్లుకి వెళ్ళాను ఇల్లు వేసి నా క్యారెక్టర్ మీద క్యారెక్టర్ పండి నవ్వారు. ఓకే, ముందే ఇంటికి వెళ్ళి బాలకృష్ణ గారిని కన్విన్స్ చేసేసారు, మరి ఒక క్యారెక్టర్ చేసారు దీంట్లో డీట్ సీన్ చెప్పినా సూపర్ ఉంది బ్రహ్మాండం ఉంది. నిజంగా బాలకృష్ణ గారివి అందరు ఒక హీరోలు ఒక స్టైల్, బాలకృష్ణ గారిది ఒక స్టైల్. ఆయన డాన్స్లో కానీ ఫైట్లో కానీ నవ్వు వస్తుంది, అట్ ది సేమ్ టైం ఇంట్రెస్ట్ ఉంటుంది. నిజంగా సీరియస్ అవుతా ఉంటారా సెట్ లో? సెట్ అనగా నేను కామెడీ చెప్తాను. లెజెండ్ రూల్స్ ఇన్ ద ప్రాబ్లం వచ్చింది డైరెక్టర్ నా మాట్లాడి కన్విన్స్ చేస్తారు సార్, అది రాంగ్ సార్, అది అది ఎందుకు వెయిటింగ్ వెయిట్ అదే సీజీ ట్రైన్ వే ట్రాక్ లో సీజీ షార్ట్స్ హైట్ రెఫరెన్స్ మార్క్ తీసుకున్నాను, అదన పెట్టి అదన మార్క్ క్వశ్చన్ పెట్టి హైట్ డిఫరెంట్ కాదు కదా, అది మార్క్లో మార్క్స్ చేసినప్పుడు తింటారు నా పక్కన అన్నా మీకు నేను కావాలని మీరు పెట్టలేదు డైరెక్టర్ గారు అంటే సీజీ మా చెప్పాలి కదా అప్పుడు అది చెప్పినా అంత మీ అసలు చెప్పలేదు నా అదే ప్రాబ్లం ఉంది అంటే అది కూర్చున్నారా బాలయ్య బాబుతో? మీరు ఎంత బాగా యాక్షన్ సీక్వెన్స్ చేయగలరు అట్ ది సేమ్ టైం కామెడీ సీక్వెన్స్ కూడా బాగా చేసే ఫైట్ మాస్టర్ అంటే కనల్ కనల్.
చాలా అంటే చాలా కామెడీ ఉంటాయి మీ ఫైట్స్ కొన్ని. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ ఎరా? అది యాక్చువల్లీ హ్యూమర్ంటది వంది ఎవరు రాదు యాక్చువల్లీ చాలా కష్టం. సో అది హ్యూమర్స్ ఉందంతా రాదు వస్తుంది కూడా రాదు. సో నాకు ఎనకి బేసిక్లీ హ్యూమర్ంటది వంది నాకు ரொம்ப சீரியஸ் கரெக்டர் కాదు ఇప్పుడు నేను ரொம்ப ஜாலியான கரெக்டர் బేసిక్లీ డాన్స్ లో బాబా వాస్కర్ ఫైట్ లో కనల్ కన్న అదే అది నాకు ఆరంభంలో నాకు క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ తమిళ చేసి నేను అది కామెడీ ఆటోమేటిక్ వచ్చింది. అందులో చాలా కామెడీ ఫైట్ చేసాను నేను. బట్ మీరే దానికి ఎవరు చేయలేరు ఇంకా కామెడీ సీక్వెన్స్ అంటే ఫైట్స్ లో మీరే చేయాలి. సో ఏవే మాస్టర్ లేరు అలా. అది ఏదో చెప్తారు. ప్రభాస్ అప్ టు మిర్చి వరకు చేశారు, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ బాహుబలితో. ఆమా. సో ఎలా ఉంటుంది ప్రభాస్తో వర్క్ ఎక్స్పీరియన్స్? ఆ హైట్కి ఆ ఫైట్ కాంపోజిషన్ ఎలా చేయగలరు? ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలా చేస్తారు? నాకు అంత మిర్చి సార్ ఈస్ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ సార్ ఈస్ వెరీ గుడ్ క్యారెక్టర్ సార్. ఒక 2:00 లొకేషన్ వెళ్ళాను, వెళ్ళినా హాయ్ మాస్టర్ అంటే మాస్టర్ అవర్ అంత హైట్కి నేను ఇలా ఎప్పుడు ఇరికింగ్ ఎలా ఉన్నారా బాగున్నా బాగున్నాను సార్. వా చాలా రోజు అయింది కదా మనం చేసి అన్నాను. సరే ఓకే సరే సార్ టైంలో నేను లొకేషన్ చూస్తున్నాను, చూసిట్టు రేపు మన షూటింగ్ అప్పుడు ఫస్ట్ ఎక్కడ వస్తున్నారు బాంబే 20 డేస్ అంక 15 వైజాగ్లో ఉన్నాను. ఓ అలా కంటిన్యూ షూటింగ్ అమ్మ అది రేపు మార్నింగ్ ఫిష్ చేసి వెళ్ళాలి సార్. మార్నింగ్ బాగా 9 అయింది అయ్యో లేచి తగ్గదే మా అసిస్టెంట్ రాలేదు, అది అదే పొజిషన్ లేదు తెలుసు కదా. ఏం రాలేదు షూటింగ్ ఇవాళ మీకు 12:00 మీటింగ్ చెప్పారు అప్పుడు 12:00 మీటింగ్ అప్పుడు ఒకరోజు షూటింగ్ ఇలా అంగ వచ్చిన తర్వాత మనం చేద్దామని చెప్పారు. సరే ఒకటి నన్ను ఫ్రెష్ అయ్యి 12:00 పోయినా అప్పుడు రూమ్ ఓపెన్ చేస్తే కొట్టర శివ శివ సార్ సార్ మధ్య కేవలం చికెన్ అలా చికెన్ మటన్ ఇది కానీ నేను వెళ్ళి సెటప్ ఫుల్ సెటప్ షాక్ కూర్చోండి మాస్టర్ సార్ లొకేషన్ చూడాలి సార్ లేదు మీరు ఇన్న 20 డేస్ ట్రావెల్ ఉండాలి ఒక్క రోజు నల్ల తాగి తిని పడుకోండి డేట్స్ కన్ఫ్యూస్ అవుతా నాకు ఇది పర్వాలేదు ఒక పిక్చర్ క్యాన్సిల్ చేయండి అంత డబ్బు కూడా మీకు ఇస్తాను. సో ఎలా సార్ అది వద్దు సార్ హ్యాపీ అప్పుడు చేయండి. సో ఇప్పటికి అంత పెద్ద స్టార్ అయినా కానీ ఏం చేంజ్ లేదు, అదే ఫుడ్ పెట్టడం హ్యాపీగా ఉంచుకోవటం అంత థాట్ ఉంటుంది. వెరీ గ్రేట్ఫుల్ థాట్స్ ప్రభాస్ గ్రేట్. ఆమా గ్రేట్. బట్ బాహుబలికి ఒక చేయలేదు కదా మీరు? అడగలేదు ఓ మీ అసిస్టెంట్ ఇక్కడ పడిచేసిన వాళ్ళు అందరు ఇక్కడ టాప్ ఫైట్ మార్స్ అందరు నా అసిస్టెంట్. ఓకే ఫస్ట్ అసిస్టెంట్ స్టంట్ శివ ఫైట్ ఫస్ట్ స్టంట్ శివ అదే నాకు ఫస్ట్ అవరు నాకు ఫస్ట్ మాస్టర్ అయ్యారు అది స్టంట్ శివ. ఓకే తర్వాత రెండు మూడు వెళ్ళారు అప్పుడు పీటర్ గేన్ ద సిల్వా ఎల్లామే ఆల్ మై అసిస్టెంట్స్ 7-8 అసిస్టెంట్స్ వెరీ పీక్ పొజిషన్ టాప్ పెర్త్ నీ ఇండియాలో టాప్ ఫైట్ మార్స్ తీసుకోండి నా టాప్ అతను అందరూ మాస్టర్. ఓకే ఇప్పుడు మీ శిష్యులలో పీటర్ హెయిన్స్ ఫైట్ చేస్తున్నారు కదా మాస్టర్, మీరు స్టార్ట్ చేసినప్పుడు పెద్దగా ఈ ఆపరేషన్స్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఏమి ఉండదు, అందరు పుత్తూరు వెళ్ళి కట్లు కట్టించుకుంటారు. మీకెన్ని పుత్తూరు కట్లు పడ్డాయి సార్? నాకు యాక్సిడెంట్ చాలా ఉంది సార్, నాకు ఇక్కడ కట్టు ఇక్కడ కట్టు ఇక్కడ కట్టు ఇది ఇక్కడ కట్టు పుత్తూరు కట్ ఎలా వేస్తారు ఏదో పొడి వేసి కొడతారు కదా. బట్ అది ఎంత స్పైనల్ కార్డ్కి నా వెళ్ళలేదు. ఓకే అది వంద సివియర్ అదే ఏళ్ళు టు డిస్లోకేట్ రొంబ రిస్క్ అదే ఐసీయూలో 1 వీక్ వేస్తుంది అంత ట్రాక్స్ ఎలా పెట్టి ఏదైనా బ్లాక్స్ ఎలా ఉంది అది ఇదికి ఆక్సిజన్ ఎలా పెట్టి పెట్టారు రికవర్ అయ్యారు. హీరోస్ కూడా పుత్తూరే వచ్చే వాళ్ళు అప్పుడు పుత్తూరు గుర్తొస్తుంది అంత ఆంధ్ర భాష పుత్తూరుకి నాకు మంచి కలెక్షన్ ఉంది అందరూ జనరల్ అందరూ ఒక ఒక 100 కట్లు పడి ఉంటే 100 ఇక్కడ ఇది ప్రచర్ జంప్ చేస్తే కేబుల్ కంట్రోల్ ఉంది కదా ఇలాంటి లేసి టైప్ చేశారు అప్పుడు రియల్ ఓకే డైరెక్ట్గా వచ్చింది స్టాండ్ అవ్వచ్చు అప్పుడంతా లేదు బాడీ ఇంపాక్ట్ ఇలా దమ్ముళ్ళు ఎలాంటి
ఓకే ఇన్ ఫ్యూచర్ ఒక కేసు వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లమ్స్ అన్ని బయటకు వస్తాయి. ఇప్పుడు నాకు ఇప్పుడు కూడా సడన్ గా నేను ఇలా చేయడం చాలా కష్టం. అంత స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉంది కదా, ఇప్పుడే అంత యాక్టివ్ గా వర్క్ చేస్తున్నారు కదా. అవునవును, మా దాంట్లో వస్తున్నాను. జల్లగుండ సినిమా కొడుకు పిచ్చర్ ఆటో రాజా నాకు కూడా చాలా ఫ్రెండ్, వాడా పోడా ఫ్రెండ్స్ 20th విజయవాడలో షూటింగ్.